దొంగ ఓట్లు అమలు చేయాల్సిన కర్మ మాకేంటండి? మాకు ఓట్లు లేకపోతే కదా ఏంటి అడుగుతున్నావా? ఏమన్నా చంద్రబాబు మళ్ళా వస్తున్నాడా? రామను ఎవడుతున్నాడు? ఏ ఇల్లు కొట్టుకు వస్తున్నాడా? అద్దింటికి వస్తున్నాడా? ఇంతకుముందు చేయలేదా? అంటే పూర్తి స్థాయిలో ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయలేకపోయారా? ఇప్పుడు బాగా అటాక్ చేస్తారా? ఏ జైల్లో బాగా కుష్టిలు తీసి బాగా బలపడ్డాడా ఏంటి? లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ఘోరానికి బాగా కలిసి పనిచేస్తాడా? చెప్పబోయా బుద్ధి జ్ఞానం లేకపోయేసరి అక్కడేమో పవన్ కళ్యాణ్ గ్లాస్ పార్టీని ఏమో ఓడించాలి, ఇక్కడేమో గ్లాస్ పార్టీనేమో సైకిల్ గెలిపించాలి. బుద్ధి ఉండాలి ఎవరికైనాను, మానవులైన తర్వాత మనుషులైన తర్వాత. అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు ఒకటేగా, కుక్కటపల్లిలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారుగా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారుగా. ఏం జరిగింది కుక్కటపల్లిలో అడగండి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పమనండి. గ్లాసును తుక్కుతుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేశాడు కదా, 8 సీట్లు పోటీ చేశాడు కదా, ఒక సీట్ అయినా గెలుస్తాడా? ఒక సీట్లో అయినా చంద్రబాబు సపోర్ట్ చేశాడా? ఛీ, చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే చేయబడు. అలా సామాజిక వర్గం సపోర్ట్ చేసిందా? జనాలు తీసుకెళ్లారుగా. ఇవన్నీ చూస్తూనే ఉంటాడు, ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. ప్రజలు అమాయకులు కాదు. ఓకే, ఓకే.